Namaskaram. Hello, Police Speed News Case. Swagatam. Sudirga, Rajaki, Anubhavamunna, Ayanna Patrudu, Maryada Ichipuchukovalanna, Neetini Nerchukovalani, Mantri Cherukuvada, Sri Ranganathraju Annaru. Dwarka Tirumala, Sri Venkateswara Swami Alayanni, Adivaram, Ayana Kutumba Sametanga, Sandarshincharu. Ee Sandarbhanga, Ayana Matladutu, Parishat Ennikallo, Vaikapa, Achyadhika Satam Sthanalanu, Kaivasam Cheskundannaru. ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో జీవి సుబ్బారెడ్డి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఆ తర్వాత బంగారు వాకిల నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికారు. ఈవో సుబ్బారెడ్డి శ్రీవారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందజేశారు. అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. పరిషత్తు విజేతలు ఎవరో తేలిపోయింది. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలోని 4 చోట్ల ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల్లో పలువురు అభ్యర్థులు తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగింది. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో సోమవారం మంత్రి పేర్ని నాని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులతో మంత్రి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించనున్నారు. ఆన్లైన్ టికెట్లపై స్టేక్ హోల్డర్లతో చర్చించి ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే పనులు సమీక్షించిన కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అక్కడ స్పీడ్ టెస్ట్ లు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకుపోయారు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న మంత్రి పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటూ అకస్మాత్తుగా కారు వేగాన్ని పెంచమని సూచించారు. డ్రైవర్ సీట్ లో కూర్చున్న వ్యక్తి మంత్రి సూచనతో ఒక్కసారిగా వేగాన్ని పెంచారు. కొన్ని సెకండ్లలోనే 100 నుంచి 120 ఇలా దాటుకుంటూ పోయింది. 170 కిలోమీటర్ల వేగానికి చేరుకోగానే ఇక చాలు అంటూ మంత్రి చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటలకు కుదించే ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని 98,000 కోట్లతో నిర్మిస్తున్నారు. 2023 మార్చి కల్లా ఇది పూర్తి కానుంది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా దక్కే ఫలితం గుండు సున్నానే అని ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్రావు ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ గత 2.5 ఏళ్లుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపూడి ప్రభాకర్రావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ రోజు రాజకీయ అధికారం దక్కని వర్గాలకు ఇప్పుడు దాన్ని అందించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. కొన్ని కుటుంబాలకే పరిమితమైన పదవులను బడుగు బలహీన వర్గాలకు కూడా వందల్లో వేలల్లో అందించాలని కొనియాడారు. పెరవలకి చెందిన వరప్రసాద్ 2 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నారు. ముందుగానే కౌలు 70,000 రూపాయలు చెల్లించారు. దీనికి తోడు వ్యవసాయ ఖర్చులకు అప్పు చేశారు. ఎరువుల ధరలు పెరగడంతో మళ్లీ అప్పు చేయాల్సి వచ్చేలా ఉందని ఆయన వాపోతున్నారు. ఎరువుల రేట్లు పెరిగినంతగా ధాన్యం ధరలు పెరిగితే కౌలు రైతు బతికే అవకాశం ఉంటుందని ఆయన చెబుతున్నారు. వ్యవసాయం జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం. ఏటికేడు, కొత్త తెగుళ్లు, డీజిల్ ధరలు, రవాణా ఛార్జీల పెరుగుదల, ప్రకృతి వైపరీత్యాలు అన్ని కలిపి అన్నదాత వెన్ను విరుస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు భారీగా పెరిగిన రసాయన ఎరువుల ధరలు పొన్ను మీద కారంలా మారాయి. పెరుగుతున్న పెట్టుబడికి తగ్గట్టుగా ధాన్యం ధరలు పెరగక హాలీకులకు వ్యవసాయం భారంగా మారుతోంది. పైరు పచ్చగా ఎదిగి మంచి దిగుబడి రావాలంటే రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో రైతుల గుండె గుబేలు మంటోంది. అప్పు చేసి ఎరువులు కొన్నా పండిన పంటకు గిట్టుబాటు ధర లభించినందున అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటోంది. యూరియా, కాంప్లెక్స్, పొటాష్ కలిపి ఎకరాకు సగటున 8 బస్తాల వరకు వినియోగిస్తున్నారు. వీటి కొనుగోలును గతేడాది 7,533 ఖర్చు అవగా ప్రస్తుతం పెరిగిన ధరలతో 8,985 వరకు అవుతుంది. ఈ మూడింటిపైనే 1,432 వరకు అదనపు భారం పడుతోంది. అలాగే డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పి తదితర ఎరువులను వినియోగిస్తున్నారు. వీటికి 1,500 వరకు అదనంగా ఖర్చు అవుతోంది. ఇలా ఎరువుల వినియోగానికే ఎకరాకు 3,000కు పైగా పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. ఒక్క కాంప్లెక్స్ ఎరువు బస్తా గతేడాది 1,200 ఉంటే ప్రస్తుతం 1,452 రూపాయలకి పెరిగింది. అంటే బస్తాపై 252 రూపాయలు పెరిగింది. ఎకరానికి 5 బస్తాల కాంప్లెక్స్ ఎరువు వినియోగిస్తారు. అంటే దాదాపు 1,259 వరకు అదనపు భారమే.
వీరవసరం మండలంలోని ఒక గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలికపై వరుసకు బావైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై ఐపీసీ 376 ఫోక్సో కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. మరోపక్క నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు బాలిక తండ్రి కథనం ప్రకారం ఈ నెల 8న బాలికపై బావ వరసైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి ఆ యువకుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారంతా సర్ది చెప్పినట్లు తెలిపారు. వారం రోజులు గడిచిన బాధిత బాలికకు వైద్యం చేయించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆదివారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ సిబ్బంది భీమవరం ఆసుపత్రికి సిఫార్సు చేశారు. అక్కడ వైద్య పరీక్షలు చేయకుండా ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది సూచించినట్లు బాలిక బంధువులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం మండలం నవాబ్పాలెం రైల్వే స్టేషన్ లో సుమారు 3 కోట్లతో నూతనంగా నిర్మించిన లూప్ లైన్ ఆదివారం నుంచి వినియోగంలోకి వచ్చింది. దీంతో లాంగ్ హాల్ గూడ్స్ రైళ్లు ఈ లూప్ లైన్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఏలూరు నిడదవోలు మెయిన్ లైన్ లో రైళ్ల ట్రాఫిక్ ను తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే ఇంజనీర్లు దీన్ని తీర్చిదిద్దారు. ఈ లైన్ 1400 మీటర్ల పొడవున ఉండటంతో 104 పెట్టెలతో ఉన్న లాంగ్ హాల్ గూడ్స్ రైళ్లను దీనిపై నిలుపుదల చేసుకోవచ్చు. మెయిన్ లైన్ లో రాకపోకలు సాగించే ఎక్స్ప్రెస్ పాసింజర్ రైళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. విజయవాడ డివిజన్ లో ఇది పొడవైన 2 లూప్ లైన్ కాగా మొదటిది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఉంది. రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణం రద్దు చేయాలని దేశాన్ని కార్పొరేటర్లకు అమ్మేస్తున్న కేంద్ర మోడీ ప్రభుత్వం విధానాలను ప్రతిఘటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ నెల 27న జరుగుతున్న భారత్ బంద్ ప్రచార పోస్టర్లను స్థానిక పవర్పేట్లోని అన్ని వెంకటేశ్వరరావు భవనంలో సోమవారం ఆవిష్కరించారు. రైతాంగాన్ని రక్షించండి, దేశాన్ని కాపాడండి, ఈ నెల 27న భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐకేఎఫ్ జిల్లా కార్యదర్శి సవనం పూడి నాగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, ఏఐటియుసి జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు మాట్లాడారు. ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు వ్యాపార వాణిజ్య సంఘాలు, సంస్థలు, ఉద్యోగ సంఘాలు, వివిధ సామాజిక ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు బంద్ పాటించాలని కోరారు. అందరూ పాల్గొని భారత్ బంద్ ను సకల జనుల బంద్ గా నిర్వహించాలని కోరారు. రైతు వ్యతిరేక, జాతి వ్యతిరేక, వ్యవసాయ నల్ల చట్టాలను, కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చాలని కేంద్ర మోడీ ప్రభుత్వం తప్పుడు విధానాల వలన రైతాంగం తీవ్రంగా నష్టపోతారని, ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లు అని అన్నారు. దేశ ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. దేశ భక్తియుత రైతాంగ ఉద్యమాన్ని అందరూ బలపరచాలని కోరారు. రైతుల పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, మానిటైజేషన్ పైప్ లైన్ ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల రక్షణ కోసం చట్టం తేవాలన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాలన్నారు. పోలవరం నిర్వాసితులకు కేంద్రం పరిహారం చెల్లించాలన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు గౌడు రంగబాబు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు వెజ్జు శ్రీ రామచంద్రమూర్తి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జి నరసింహరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి సత్యనారాయణ, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, నాయకులు బుగ్గల ప్రభాకర్, ఏఐసిటియు జిల్లా నాయకులు ఎస్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. గేట్లు పైకి ఎత్తితే కిందకు దిగవు, దీచిన నీటి వృధా ఆగదు. రక్షణ గోడకు 3 ఏళ్ల కిందట గండి పడినా ఇప్పటి వరకు దాన్ని బాగు చేయలేదు. వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎర్రకాలువ జలాశయం నిర్వహణ తీరును ఈ 2 ఉదాహరణలు ఎత్తి చూపుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండల కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం ప్రాజెక్టు నిర్వహణ గాలిలో దీపంలా మారింది. 4.5 బిఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు ప్రధాన గేట్ల నుంచి పిల్ల కాలువల వరకు అన్నింటా నిర్వహణ లోపాలే కనిపిస్తున్నాయి. 10
చోట్లతో అత్యవసర పనులకు ప్రతిపాదనలు చేసినా ఒకటి ముందుకు కదలడం లేదు. కొన్నింటికి పరిపాలన అనుమతి లేక మరికొన్నింటికి గుత్తేదారులు ఆసక్తి చూపక అడుగు ముందుకు పడటం లేదు. గేట్లు సక్రమంగా లేక ఎగువ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెరిగింది. ఇటీవల గేట్లను తెరిచి కొంత నీటిని దిగువకు వదిలారు. తిరిగి మూసివేసినా అది సక్రమంగా లేకపోవడంతో నీరు వృధాగా పోతూనే ఉంది. ఇసుక బస్తాలు వేసి లీకేజీని కొంతైనా అరికట్టాలన్న యోచనలో అధికారులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీస నిర్వహణకు అవసరమైన నిధులు కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వాపోతున్నారు. ప్రధాన గేట్ల షట్టర్లు, రోప్, ఇతర సాంకేతిక మరమ్మతులకు 57 లక్షలతో అంచనాలు తయారు చేశారు. వీటి మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. ఎడమ కాలువ రెండు గేట్లకు ఒక దారిని ఇటీవల అమర్చారు. మరొకటి పనిచేయడం లేదు. దీంతో పాటు కుడి ప్రధాన కాలువకు ఉన్న 6 ఇంటి పరిస్థితి ఇదే. వీటిని మార్చాల్సి ఉంది. ఇందుకోసం 25 లక్షలతో ప్రతిపాదించారు. కనీసం ఓఎన్ఎం లోనైనా మంజూరవుతాయని గడిచిన 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. పిల్లల్లో కోవిడ్ వ్యాప్తి సోకాక తలెత్తే తీవ్రత 2 తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సమాచారాన్ని పరిశీలిస్తే మొత్తం బాధితుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 1.8% మాత్రమేనని తేల్చి చెప్పింది. చిన్నారుల్లో తక్కువ కేసులు నమోదవుతుండగా వయసు పెరుగుతున్న కొద్దీ కేసుల వృద్ధి కనిపిస్తుందని విశ్లేషించింది. వైరస్ బాధితుల్లో 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు 6.2% మంది ఉండగా 17 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు వారు ఏకంగా 14.3% మంది ఉన్నట్లు వెల్లడించింది. చిన్నారుల్లో మరణాలు తక్కువగానే నమోదయ్యాయని, మొత్తంగా 99.8% మరణాలు 15 ఏళ్ల పైబడిన వారిలోనే రికార్డ్ అయ్యాయని తెలిపింది. ఏడాదిలోపు శిశువుల్లో వైరస్ వ్యాప్తి తక్కువే అయినా సోకితే మాత్రం ముప్పు తీవ్రత కాస్త అధికంగా ఉంటుందని హెచ్చరించింది. అందులోనూ 28 రోజుల్లోపు నవజాత శిశువుల్లో మరీ అధిక ముప్పునకు అవకాశాలున్నాయంది. పిల్లల్లో కోవిడ్ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. 30 డిసెంబర్ 2019 నుంచి 6 సెప్టెంబర్ 2021 వరకు ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసుల సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించింది. ఈ మధ్యకాలంలో అన్ని వయసుల వారివి కలిపి మొత్తం కోవిడ్ కేసులు 9,11,040 కాగా మొత్తం మరణాలు 17,52,008 నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజాగా 30,000 కేసులు, 300 లోపు మరణాలు సంభవించాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెలువరించింది. కేరళలో 19,000, మహారాష్ట్రలో 3,000కు పైగా కేసులు వెలుగు చూశాయి. 24 గంటల వ్యవధిలో 11,77,607 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30,256 మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. ముందు రోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా 4.45 లక్షల మంది ప్రాణాలు విడిచారు. ఇక నిన్న ఒక్కరోజే 43,938 మంది కోలుకోగా ఇప్పటి వరకు వైరస్ ను జయించిన వారి సంఖ్య 3.27 కోట్లకు చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య అదుపులో ఉంది. ప్రస్తుతం 3.18 లక్షల మంది వైరస్ కారణంగా చికిత్స పొందుతున్నారు. క్రియాశీల కేసుల రేటు 1% దిగువకు చేరి 0.95% తగ్గింది. రికవరీ రేటు 97.72% పెరిగింది. మరోపక్క నిన్న 37,78,296 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 80,85,68,144 చేరింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి రాత్రి బులెటిన్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి HNTV. We'll be right back.